49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. జరగండి. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక ఉపేందర్ గారు నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీమతి గుజ్జా దీపకాయుగంధరావు గారు, వేదిక మీదటువంటి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక ఎంపీటీసీ శ్రీలత శ్రవణ్ గారు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రజాక్ గారు, డీసీబీ డైరెక్టర్ సైదుల్ గారు, వైస్ ఎంపీపీ శ్రీరామ్ గారు, కోడిసినున్న అవును కనబడతలే గారు పంపిస్తే ఆ రోజు తొమ్మిది మళ్ళీ ప్రదర్శించినటువంటి రవాణా లాంటి వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. మీ అందరి ఆశీర్వాదంతో మొదటిసారి 2010లో, రెండోసారి 2018 దాని నుంచి బయట తీసుకురావాలని చెప్పి ఈ 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాల నుంచి ఇలాంటి కొట్లాటలు గొడవలు లేకుండా నడిపించే ప్రయత్నమే చేస్తుంది రాజ్యాంగం. డెవలప్మెంట్ అంటే ప్రధానమైనటువంటి రెండే మనకు కనపడతాయి. ఎక్కడైనా సరే రవాణా వ్యవస్థ బాగుంటే మనకు డెవలప్మెంట్ బాగున్నట్టు కనపడుతుంది. రెండు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నీళ్లు ఉంటే డెవలప్మెంట్ బాగున్నట్టు కనపడుతుంది. ఈ రెండింటిలో కూడా మనం సక్సెస్. 30-40 సంవత్సరాలుగా నిన్నటువంటి రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ గారి మానస పుత్రికైనటువంటి కిషోరం ప్రాజెక్టు ద్వారా మొట్టమొదటి నీళ్లు గోదావరి జలాలు తుంగతుర్తిలో కనపడ్డాయి. ఈ రోజు ఎర్రటి ఎండాకాలం కూడా చెల్లు అలుగు వస్తున్నాయి. నాకు తెలిసి నేను 81లో పుట్టిన అప్పుడు గోధుమ మీద రాసుకున్నాను, మీరు గోదావరి జలాలు కావాలంటే పోచంపాడు జలాలు కావాలంటే బియ్యం కోటేయాలని చెప్పి రాసుకున్నాను. ఆ కళ 30-40 సంవత్సరాల తర్వాత జరిగింది. అయినటువంటి వాటిని మనం గుర్తించాలి, చేసిన వాళ్ళని గుర్తించాలి, కావాల్సిన వాటి కోసం కొట్లాడాలి. దాంట్లో అనుమానం లేదు. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గం 6 మండలాలలో గతంలో 2 లక్షల క్వింటాళ్ల పంట పండితే మొన్న ఎత్తినటువంటి పంట దాదాపు 12 లక్షల క్వింటాల్, అంటే 5 రెట్లు ఎక్కువ గతం కంటే. ఎట్లా సాధ్యమైంది? కరెంటుతో సాధ్యమైంది, నీళ్లతో సాధ్యమైంది, నువ్వు పండించినటువంటి పంట కొనడంతో సాధ్యమైంది. కొందరు కొందరు అనుమానం ఉన్నప్పటికీ చివరి నుంచి మనం బయటపడేసుకునేటువంటి ప్రయత్నం చేసాం. ఇక రోడ్లకు వస్తే ఇందాకనే రవాణా అయిపోయినాయి. మొట్టమొదటి గెలిచినప్పుడు లోపలికి రోడ్లు లేకుండా డాంబర్ రోడ్డు, ఈ డాంబర్ రోడ్డు